with you. Were you? You were. हेलो गाइस वेलकम बैक टू मई चैनल इवाल्ट मैं वेब सीरीज रिव्यू वे स्कूप इंकंद कल रिव्यू कल वीडियो के मुझे प्रती मंत नैन लाइव गिवेस इच्छावे आ वीडियो एवरना चूड़पते मैं झानल्ल लाइव चूँ इंका एप्रिल 15th कल्ला मन चैनल की 15K सब्सक्राइबर्स रीच अवते वाली 3-5K मध्य वत्तन शूज इंटिक पंपिस्तान अन्नानु रैंडम गा कामेंट सेलेक्ट गानी आ रीच अनेदी रालेदंडी अंदुकने मन चैनल क्रिएट चेसी जून 12th की 2 years अवुतुंदी आ जून 12th लोपल मन चैनल की 20K सब्सक्राइबर्स गनुक रीच अवुते वाली 3-5K मध्य वत्तन शूज इंटिक पंपिस्तान अन्नानु अदी मेन अयिना वुमन अयिना एवरैना सरे मैं ने शांपल आलरे षूज़ आर्डर से चूँ षूज़ वे मस्टन हर्बर्स चूँ बहुना दी कास्ट 4K चूँ मरी कांटेस्ट पागोटे फस्ट आफ आल मैं 2 चैनल सब्सक्राइब चुस्काली अदी का मैं इंस्टाग्राम पेज फॉलो अवाली నేను చెప్పే మూవీ రివ్యూస్ అయినా ఓటీటీ అప్డేట్స్ అయినా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. వాటికి నేమన్న కామెంట్ చేయాలంటే మీ నేమ్ మీ సిటీ ఇంకా రోడ్ టు 20K అని కామెంట్ చేయాలి. జూన్ 12th లోపల 20K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతా తప్పకుండా నేను వచ్చి లైవ్లోకి కామెంట్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి స్వయంగా ఇంటికి పంపిస్తాను అండి ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి. ఈ లోపల కనుక ఒకవేళ 15K సబ్స్క్రైబర్స్ రీచ్ అంటే ఒకవేళ రీచ్ అవుతే ఒక కామెంట్ నేను లైవ్లోకి వచ్చి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి షూస్ పంపిస్తాను. యాక్చువల్ నేను 15th లోపల తప్పకుండా అవ్వాలి అవుతానే ఇస్తాను లేకపోతే ఇవ్వనని చెప్పాను. కానీ మీకోసం మన ఫ్యామిలీ కోసం ఒకవేళ ఈ లోపల 15K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే తప్పకుండా ఇస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే స్కూప్ యాక్చువల్లీ ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఒక 6 parts ఉంటాయి. ఇంకా నేను ఒక 3 parts చూసి మాత్రమే రివ్యూ ఇస్తున్నాను అండి. ఇంకా 3 parts మిగతా ఈవినింగ్ కల్లా నేను రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఓకే జస్ట్ పర్వాలేదు బాగానే అనిపించింది. నాకైతే మరీ సూపర్ అని నేను చెప్పలేను, జస్ట్ ఓకే అనిపించింది. బికాజ్ ఆఫ్ ఇంకా 3 episodes ఉన్నాయి కదా అది చూస్తేనే తెలుస్తుందండి. లైక్ అంటే ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనే ఒక హింట్ అయితే నాకు వచ్చింది బికాస్ ఆఫ్ ఈ 3 episodes చూసాను కాబట్టి. ఇంకా ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరోయిన్ వచ్చేసి జర్నలిస్ట్, అంటే తను ఒక రిపోర్టర్, హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తూ సంతోషంగా ఉంటుంది. కానీ అనుకోకుండా తనకు ఒక సమస్య ఇంకా ఒక ప్రాబ్లం వస్తుంది. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడింది ఏంటి అనేది మిగతా కదా. కట్ చేస్తే ఇంతకీ తనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జయదీప్ సెన్ అనే ఒక రిపోర్టరు ఎవరో చంపేశారన్నమాట. ఇంతకీ ఆ రిపోర్టర్ని అసలు ఎవరు చంపారు, చంపాల్సిన అవసరం ఏంటి, అసలు తన దగ్గర ఏముందని చంపడానికి వచ్చారు ఏంటి, ఇవన్నీ తెలియాలని కూడా తప్పకుండా చూడాలి. కానీ ఆ రిపోర్టర్ని చంపేసిన తర్వాత మన హీరోయిన్ని అరెస్ట్ చేస్తారు. అసలు మన హీరోయిన్కి ఏం సంబంధం ఉంది, ఎవరో చంపేస్తే మన హీరోయిన్ ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఈ సిరీస్ అనేది స్ట్రీమింగ్ చేస్తున్నారు అండి. సిరీస్ స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా ఆ తర్వాత నుంచి ఓకే పర్వాలనిపించింది. ఇంకా మెయిన్లీ ఎమోషన్స్ చాలా అంటే చాలా బాగా క్యారీ చేశారు కొన్ని కొన్ని సీన్స్లో అయితే. ఇంకా ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవాళ మన వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.